తీవ్రమైన చలి కారణంగా కొన్ని వ్యాధులు పుట్టుకొస్తాయని మీకు తెలుసా? దీనికి చికిత్స అవసరం. ఈ కోవలోనిదే చిల్ బ్లెయిన్ వ్యాధి. ఇది శీతాకాలంలో వస్తుంది. ఈ వ్యాధి, దాని లక్షణాలు ఏమిటి, దానిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలంలో చల్లని గాలికి గురి కావడం వల్ల చేతులు మరియు కాళ్లలో వాపు కనిపిస్తుంది. ఇది చిల్ బ్లెయిన్ లక్షణం. దీని కారణంగా చేతి వేళ్లు మరియు కాలి వేళ్లు, చెవి యొక్క దిగువ భాగం ఎరుపుగా మారి వాపునకు గురవుతుంది. అలాగే బుగ్గలు కూడా వాచిపోతాయి. చేతులు, కాళ్లు మరియు బుగ్గలపై అకస్మాత్తుగా తీవ్రమైన దురద మంట ఏర్పడుతుంది. దీనితో పాటు తీవ్రమైన దురద ఏర్పడుతుంది. తీవ్రమైన చలి కారణంగా సున్నితమైన చర్మంపై ఈ రకమైన సమస్య ఏర్పడుతుంది. మీ విషయంలో కూడా ఇలాంటి సమస్య వస్తే ఆయా ప్రాంతాల్లో గోళ్లతో గోకడం చేయకుండా గుడ్డతో రుద్దాలి. చలిమంటల దగ్గర కూర్చుని ఆ భాగానికి వెచ్చదనాన్ని అందించినా మీ సమస్య పెరుగుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం వేడి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి చేతులు మరియు కాళ్లను దానిలో కొద్దిసేపు ఉంచండి. ఉపశమనం దొరకకపోతే వైద్యుడిని సంప్రదించండి. దీనిక అన్నా ముందు చలిలో మీరు బయటకు వెళ్లాల్సినప్పుడు స్వెట్టరు లాంటివి ధరించి వెళ్లడం ఉత్తమం. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.